నేను ఉదయమే ఇక్కడి నుంచి నేను కేరళ వెళ్ళాను. నేను మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది షూటింగ్ కోసం. షూటింగ్స్ అక్కడ కొంచెం చేసుకొని ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు నాకు జరిగిందని తెలిసింది. మళ్ళీ తిరిగి వచ్చి అని వచ్చేటప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. చూశాను నేను టీవీలో కూడా చూశాను ఇన్సిడెంట్స్ అన్నీ చూశాను ఎలా జరిగినాయి అని. ముందస్తుగా జరిగిన ఆ ట్రైన్ తగలబెట్టడం అవన్నీ చూసి బాగా బాధ కలిగించింది నాకు. ముఖ్య కారణం ఏ ఉద్యమం అయినా సరే ఏదైనా సరే నేనేం నమ్ముతానంటే అది ఎవరు ఏదైనా ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావచ్చు, కానీ అది శాంతియుతంగా ఉండాలని నేను కోరుకుంటాను. అది అప్పుడే అది విజయవంతం అవుద్దని కోరుకుంటాను. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరగటం నిజంగా చాలా బాధ కలిగించింది. దీనికి ముందుగా ఆలోచించాలి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని చూస్తే ఈ కాపుల రిజర్వేషన్ అనేది ఒక రోజులో నుంచి వచ్చింది కాదు. లాస్ట్ ఒరిజినల్గా కాపులు బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ రాజు ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు బేసిక్ వాళ్ళు బీసీలుగా పరిగణించారు. మళ్ళీ 1956 వరకు అదే, ఆల్మోస్ట్ 56 వరకు అదే కంటిన్యూ అయింది. మధ్యలో ఇంకొకసారి చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది, తర్వాత ముందుకు ఆపేశారు. సో ఈ డిమాండ్ వాళ్ళు కాపులు అడుగుతున్నది అనేక దశాబ్దాలుగా ఉంది. ముఖ్యంగా కాపులు అనేది ఒక అనేక తెగలు కలిపితే కాపులు అవుతారు. ముఖ్యంగా అక్కడ సమస్య ఏంటంటే, కాపులు ప్రత్యేకమైన సమస్య ఏంటంటే, అటు తూర్పాంధ్రలో ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు ఉంది. అలాగే తెలంగాణలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు ఉంది. ఎటు వచ్చి రాయలసీమలోనూ ఈ కోస్తాంధ్రలోనే వాళ్ళకి వెనుకబడిన కులాలుగా గుర్తింపు లేదు. దానివల్ల బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ ఏంటో నాకు తెలియదు, నాకు ఇంకా సరైన అవగాహన లేదు. కానీ బట్ ఇది నేను బేసిక్గా నాకు అర్థం చేసుకోండి. సో ఏ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా కాపులను బీసీలో చేరుస్తామని చెప్పి అందరూ అనుకోవటం వల్ల వాళ్ళందరికీ ఒక సామాన్యమైన అందరికీ కామన్ బాధ ఏంటంటే, మమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పి ఈ మధ్య నా కాపు గర్జన నేను విన్నాను దాని గురించి. సో దానికి కొంత ఫీడ్బ్యాక్ నాకు కూడా వచ్చింది, ఇలా చేస్తున్నారంటే నేను విన్నాను. అంత మించిన నా పెద్ద స్పందన లేదు. ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది చేసుకోవడానికి. వాళ్ళ వాళ్ళ ఏమైతే వాళ్ళకి న్యాయం జరగలేదు దాని గురించి మాట్లాడే హక్కు ఉందని నేను అనుకుంటాను ప్రజాస్వామ్యం. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా అది దిన్న దారితీయడం చాలా బాధ కలిగించింది. దానికి కారణం, ముందు ఒక శాంతియుతంగా జరగాల్సిన ఒక సభ, మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అని పెట్టుకున్న సభ ఎందుకు ఇలా దారితీస్తుంది నాకు అర్థం కాదు. ట్రైన్ని ఒక అగ్గిపుల్లేస్తే కాల్చేస్తే కాలిపోయేది కాదు, అంటే చాలా మెథాడికల్గా ఉండాలి దాంట్లో. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్రంలో కానీ కోస్తాంధ్రంలో కానీ గొడవలు ఉంటాయింటే కానీ ఇట్లాగా దౌర్జన్యాలు చేసి రోడ్ల మీద తగలబెట్టి చాలా చాలా అరుదుగా ఉంటాయి, చాలా చాలా అరుదుగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా అది ఎవరు చేస్తుండొచ్చు దీనికి అనేది ప్రభుత్వం నేను చూస్తూనే ఉన్నాను. కానీ నాకు అది ఎవరిని బ్లేమ్ చేయటం ఇవన్నీ నాకు తెలియదు. కనుక నాకు తెలిసి తెలియకుండా నాకు బ్లేమ్ చేయడం ఎవరిని ఇష్టం లేదు. బట్ ఖచ్చితంగా దీని వెనక చాలా మెథాడికల్గా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. ఒక ట్రైన్ని ఒక 10-12 బోగీలు ఉన్న ట్రైన్ని కాల్చాలి అంటే చాలా ప్రొఫెషనల్స్గా ఉండాలి దీనికి. అది ఎవరి ప్రోద్బలం వల్ల వచ్చారు ఇవన్నీ నేను చెప్పండి. నాకు నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే జరిగిన విధానం చూస్తే మటు ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండాలి ఖచ్చితంగా దీని వెనక. అంతేగాని మామూలుగా ఒక సభకు వచ్చిన కార్యకర్తలు అయితే చేసింది కాదు, అది నేను నమ్ముతున్నాను. కానీ అలాగే ప్రభుత్వానికి కూడా, నేను తెలుగుదేశం ప్రభుత్వం కూడా నాకు నేను అడిగేది ఏంటంటే, మనం ఇన్ని కుల ఉద్యమాలు చూస్తున్నాం ఇక్కడ మన గుజరాత్లో కానీ, పటేల ఉద్యమం కానీ, అక్కడ ఉత్తర భారతంలో అనేక కులాల ఉద్యమాలు కానీ, ట్రైన్లు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి, వైలెన్స్కి దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని లక్షల మంది ఒక చోట
చేరుతూ ఉంటే దీని వెనక ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగవని ప్రభుత్వం ఎందుకు అనుకుంది నాకు ఈరోజుకి అర్థం కావట్లేదు. ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు? మేము ఒక చిన్నపాటి ఒక ఆడియో ఫంక్షన్ పెట్టుకోవాలంటే ఇన్ని 190 ఆలోచిస్తారు, మీకు ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఏంటి ఉన్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటిది ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక పెద్ద సమూహం ఒక ప్రాంతానికి వచ్చి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది నాకు అర్థం కాదు. నిజంగా వాళ్ళే తీసుకుని ఉంటే, నిజంగా అంత అడిక్వేట్ పోలీస్ ఫోర్సే కానీ ఉండుంటే ఇది జరిగేదా అన్న నాకు ఆలోచన కూడా ఉంది నాకు. ఇంకా కానీ ప్రతిసారి ఎప్పుడు కూడా దేనైనా సరే నేను నాని వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఏది మొగ్గలున్న తుంచేయడం ఉండదు మనకి. దాన్ని పెంచి సమస్యను పెద్ద చేసి అది చాలా పెద్ద అయ్యే వరకు ఎవరికి రెస్పాన్స్ ఉండదు. అప్పుడు కానీ ఎవరు రారు, ప్రభుత్వాలు రావు ముందుకి. ఇది గత సంవత్సరాలుగా ముఖ్యంగా టీడీపీ పార్టీ తెలుగుదేశంలో కాపుల రిజర్వేషన్ చూస్తామని చెప్పారు. చూస్తామని చెప్పినప్పుడు ఇది జనరల్గా ఆ కులస్థులకి చాలా అసహనం ఉంటుంది. దానికి కారణం ఇది ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, గత దశాబ్దాలుగా దీన్ని చూడాలి, దీని సమస్యను అర్థం చేసుకోవాల్సింది. గత దశాబ్దాలుగా వెనుకబడిన కులాల నుంచి ఒక కొన్ని ప్రాంతాల్లోని కాపుల్ని ఫార్వర్డ్ క్యాస్ట్గా చేశారు. తిరిగి మాకు మన ఒకప్పుడు ఉన్న స్టేటసే కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇది అనేక ప్రభుత్వాలు వాళ్ళకి చెప్పినవి చేస్తున్నాయి, ఇవన్నీ చేస్తాయని చెప్పి ఫినిష్ చేయట్లేదు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు 2014 ఎలక్షన్లో చేసినప్పుడు కూడా ఆ భయాలు ఇది ఉండిపోయింటాయి వాళ్ళకు కూడా. ఇది జరుగుద్దా, ఇలా కమిషన్లు వేస్తారు, కమిషన్లు వేస్తే ఇవి జరగవు, ముందుకెళ్ళవు అని అంత. దానికి కారణం కూడా ఏంటంటే అనేక కమిషన్స్ వేశారు. ఉదాహరణకి అయితే ఇంకా పుట్టుస్వామి కమిషన్ అనుకో, ఆ కమిషన్ వేసినప్పుడు కూడా దాని నుంచి ఏ రిపోర్ట్స్ రాలేదు. ఫైనల్గా కమిషన్ వేశారు, దాని గురించి ఏమీ ముందుకు వెళ్ళలేదు. సో ఈ కమిషన్స్ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్గా ఈ సబ్ పెట్టుకున్నారు, ఇంత పెద్ద సమీకరించుకున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని సరైన దృష్టితో సరైన ప్రతినిధులతో కానీ చర్చలు జరిపి నిజంగా వాళ్ళకి నమ్మకం కలిగించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేదాన్ని అన్న సందేహం నాకు కలుగుతాం. నాకు ముఖ్యంగా నిన్న జరిగిన పరిస్థితిని చూస్తే నాకు దీన్ని రాజకీయం చేయాలని కానీ రాజకీయ లబ్ధి పొందాలని కాదు, కానీ ఈ సమస్యకి ఒక సామరస్యపూర్వకమైన ఒక పరిష్కారం వెతకాలి. దీనికి అన్ని పార్టీలు కలిసి రావాలి. మోర్ దెన్ ఎ బ్లేమ్ గేమ్. ఎవరున్నారు దీని వెనకాల వీటన్నిటికంటే కూడా అందరూ కలిసి వచ్చి దీన్ని సమస్యను పరిష్కరించకపోతే రేపొద్దున ఇది అనేక కులాల మధ్య చిచ్చుకు దారితీస్తుంది. నేను లాస్ట్ టైము గుంటూరు అక్కడ రాజధాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా మన సమస్య మన దేశంలో ఇది క్లాస్ అండ్ క్యాస్ట్ స్ట్రగుల్ రెండు ఒకే చోట ఉంటాయి. ముఖ్యంగా గ్లోబలైజేషన్ వల్ల మనకు ఐడెంటిటీ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. దురదృష్టవశాత్తు మన దేశంలో అనేక కులాల సమ్మేళనం మన దేశం, వెరీ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్ మనది. సో దీనికి ఒకళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా చాలా వినాశకరమైన పరిస్థితులు వస్తాయి, సోషల్ ఎనార్కీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రతి రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. సో నాకు అర్థం, నేను చూసింది ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడిపే నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే ఒక ఉద్యమాన్ని నడిపేటప్పుడు ఆ ఉద్యమాన్ని తాలూకు ఒక స్ఫూర్తి ఉంటుంది. ఆ ఉద్యమానికి వాళ్ళ హక్కుల కోసం దాన్ని ఎలా మాకు కావాలి, వాళ్ళ హక్కుల్ని మాకు హక్కులు ఎలా ఇవ్వబడలేదు, మేము ఎలా తెచ్చుకోవాలని ఒక దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఎజెండా ఉంటుంది. కానీ అది తప్పుదారి తీస్తే దీనికి హిస్టరీలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక చౌరీ చౌరా ఇన్సిడెంట్ సహాయ నిరాకరణోద్యమంలో మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడు అక్కడ దాదాపు 20 మంది పోలీసులని ఇలా తగలబెట్టేశారు అప్పుడు ఉద్యమకారు. దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే ఒక 25 సంవత్సరాలు లేట్ అయింది స్వాతంత్రం రావడం. ఎందుకంటే సడన్గా గాంధీ గారు ఎన్నికెళ్ళిపోయారు. ఇంకా మన భారతదేశం ప్రజలు ఇంకా రెడీగా లేరు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి, శాంతియుతంగా సాధించే స్థితిలో ఇంకా లేరని చెప్పి వెనక్కెళ్ళిపోయారు. అలాగే ఏదైనా సరే ఒక ఉద్యమాన్ని ముందుకు నడిపేటప్పుడు ఆ ఉద్యమ నాయకులకి చాలా బాధ్యత వహించాలి. ఎందుకని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ హక్కుని సాధించుకునే విధంగా ఉండాలి. కానీ
మనుషుల్ని వాళ్ళ ఎమోషన్స్ని ఎగదోసేలా కానీ రెచ్చగొట్టేలా కానీ మాట్లాడుతుంది, ఒక సోషల్ అండ్రెస్ట్ వస్తుంది, దాంతోపాటు చాలా సున్నితమైన శాంతి భద్రత సమస్యలు వస్తాయి. ఇది ఆ ఉద్యమాన్ని నడిపే నాయకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి వారికి కూడా నేను విన్నపం చేస్తున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, పోలీసు యంత్రాంగం కానీ ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ని ముందుగానే ఎందుకు పరిస్థితులు ఊహించలేదు? ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చిన సందర్భాలు కాదు, మొన్న పటేల్ ఆందోళనలో చాలా ధర్నాలు జరిగినాయి, చాలామంది చనిపోయారు, ఇవన్నీ గొడవలైనవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టి కూడా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కాదు. అలాగే దీని వెనక ఖచ్చితంగా కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే చాలా మెథాడికల్గా ఆర్సినెస్లు చేసిన విధానం ఇది. చాలా ట్రైన్డ్ మనుషులే ఉండాలి దీనికి, లేదంటే ఒక ట్రైన్ తగలబెట్టడం ఒక మామూలు కార్యకర్తలకు కానీ ఇది ఖచ్చితంగా జరిగేది కాదు. దీని వెనక ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏదో గ్రూప్ ఏదో ఉండాలి. దీన్ని సరైన పద్ధతిలో పోలీసు విచారణలు జరిపించి న్యాయం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం వీళ్ళని కోరుకుంటూ, అలాగే మిగతా కులాలకి, మిగతా బీసీ కులాలకి నష్టం వాటిల్లకుండా వాళ్ళకి కాపులకి న్యాయం చేయగలిగితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. దీన్ని మటుకు సరైన విధానంగా చేయకపోతే, అది ఎలాగా చేయలేకపోవాలి, చేయలేకపోతే మటుకు దయచేసి చేయలేకపోతున్నాం, ఈ పరిస్థితులు చేయలేకపోతున్నాం చెప్పండి. దాని తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ వాళ్ళని మీమాంసలో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఆ పరిస్థితులు ఎలాంటి విపరీతాలకు దారితీస్తో తెలియదు కానీ, దయచేసి ఎవరిని కూడా గాల్లో దీపం పెట్టకుండా కరెక్ట్గా కుదురుతుందా కుదరదా, కుదిరే పరిస్థితులు ఉంటాయా. అంతేగాని ఇలాగా నెట్టివేసుకుని వచ్చే పరిస్థితుల్లాగా చేసుకుంటూ వెళ్ళిపోతే మటుకు ముందు చాలా ప్రమాదాలు ఉంటాయి దీనివల్ల. అందుకని అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సహనం పాటించాల్సిన పరిస్థితి, ఎందుకంటే డ్యామేజ్ని మినిమైజ్ చేయాలి కానీ ఎక్కువ చేయడానికి కోరుకుంటున్నాను. ఏదన్నా ఏపీలో ఘటన జరిగినప్పుడు మీరు ముందుకు వస్తారు, మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతారు, నిర్దిష్ట కార్యాచరణ